डबूल संपादा द्वारा ये पेर संपादे चिल्लर प्रयत्न तप नाड़े मटल प्रजल कनबड़ नुसे पनों एन प्रजल कनबड़ प्रजल के प्रजल इतिवृत्त एनडू नी पनीर उ नी पद्धति नी प्रवर्तन उला नीतते वेदा वल्ली दया सिग्पड़ता रेवंतर नि इंद्रवेली प्रति ओक्ट తెలంగాణ సమాజం విన్నది బిడ్డ గుర్తుపెట్టుకో అంతకు రెట్టింపు స్థాయిలో ఖచ్చితంగా తగిన రీతిలో తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు తెలంగాణ బిడ్డలు సమాధానం చెప్తారు కేసీఆర్ గారి మీద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నువ్వు కేసీఆర్ గారి ముందు నువ్వు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా అవి కుప్పి గంతులు తప్ప ఇంకొకటి కాదు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఇదే మా వినయ్ భాస్కర్ గారు రాజీనామా చేస్తే ఇక్కడికి వెళ్ళి ఆనాడు రాజీనామా చేయకుండా పారిపోయిన దొంగవు నువ్వు తెలంగాణ ఉద్యమకారుల్ని ఎట్ల పడితే అట్లా మాట్లాడి ఇష్టారీతిన వ్యవహరించినటువంటి దుర్మార్గుడివి నువ్వు ఎన్నడూ తెలంగాణ ప్రజలతో తెలంగాణ ఉద్యమంతో మమేకం కాకుండా చంద్రబాబు నాయుడు సంచులు మోస్తూ బతికినోడివి నువ్వు ఆనాడు సమైక్య పాలనలో సమైక్య పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ హైదరాబాద్లో భూములు కబ్జా చేస్తూ బతికినటువంటి దగులుబాజీ బతుకునేది అసలు నువ్వా మా గురించి మాట్లాడేది వాళ్ళ నువ్వా కేసీఆర్ గురించి మాట్లాడేది వల్ల నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఒక్క లాఠీ దెబ్బ తిన్నావా తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసు అన్నుందా నీ మీద తెలంగాణ కోసం ఒక్కనాడన్న జైలు జీవితం గడిపినవా తెలంగాణ కోసం ఒక్కనాడన్న దీక్ష చేసినవా తెలంగాణ కోసం ఎన్నడన్న నీ పదవి త్యాగం చేసినవా తెలంగాణ కోసం ఎన్నడన్న ఉద్యమిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలతో మమేకమై పోరాటాల్లో ఎక్కడైనా పాల్గొన్నావా లేదు ఎన్నడైనా నువ్వు చంద్రబాబు నాయుడు సమైక్యవాది సంకలో దూరి తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు వ్యతిరేకంగా నువ్వు పనిచేసినావు తప్ప ఎన్నడూ కూడా తెలంగాణ వాదంతోని తెలంగాణ వాదులతోని తెలంగాణ ప్రజలతో నువ్వు లేవు కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు నువ్వు మాట్లాడే మాటలు నవ్వుకుంటున్నారు వాళ్ళ నువ్వు కేసీఆర్ను తిడితే నువ్వు ఇలా కేసీఆర్ విమర్శిస్తే కేసీఆర్ మీద మాట్లాడితే పతాక శీర్షికల్లో చూపెట్టే పేపర్లు ఉన్నాయి చూపెట్టే టీవీలు ఉన్నాయి అని కుక్కలాగా మొరుగుతూ ఉన్నావు నువ్వు మాట్లాడే ప్రతి మాట అర్ధరహితమైనటువంటి మాట నువ్వు మాట్లాడే ప్రతి మాట పిచ్చి మాట తప్ప ఒక్కటి కూడా పనికొచ్చే ముచ్చట కాదు పనికొచ్చే మాట కాదని చెప్పి వాళ్ళ తెలంగాణ సమాజానికి తెలుసు అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణను బాగు చేస్తున్న పార్టీ ఇవాళ మీ పార్టీలన్నీ ఒక పార్టీ గుజరాతీ గులాంల పార్టీ నీ పార్టీ ఢిల్లీ తాబేదారుల పార్టీ ఇంకో పార్టీ పక్క రాష్ట్రం వల్ల పంచన చేరినటువంటి పార్టీ ఈ పార్టీలతోని తెలంగాణ ప్రయోజనాలు నెరవేరుతాయా తెలంగాణ తెచ్చిన పార్టీతోని తెలంగాణ ప్రజలు నెరవేరుతాయా ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయా ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా తెలుసు అందుకనే 2014లో ఆనాడు నీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన అన్న వాళ్ళ కోట్లయ్యలే 63 సీట్లు మాకిచ్చి మమ్మల్ని అధికారానికి పంపించిన తెలంగాణ ప్రజలు మళ్ళీ మొన్న మీరు మహాకూటమి పేరుతో మాయ చేసి తెలంగాణ ప్రజల్ని ఏమార్చొచ్చని చెప్పి చంద్రబాబు నాయుడు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు మీరంతా కలిసి కట్టగట్టుకుని మహాకూటమి రూపంలో వచ్చిన 2014 కంటే ఎక్కువ సీట్లు 2018లో 88 సీట్లు ఇచ్చి తెలంగాణను భద్రంగా ఉంచేది కేసీఆర్ఏ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాకు మళ్ళీ అధికారం అప్పచెప్పినారు మీరు ఇవాళ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని డ్రామాలు కొట్టినా మళ్ళీ తెలంగాణలో అధికారం మాదే నీకు దమ్ముంటే బిడ్డ రేవంత్ రెడ్డి ఓరుగల్లు పోరుగల్లు గడ్డమే నుండి సవాల్ చేస్తూ ఉన్నా వచ్చే హుజరాబాద్ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తెచ్చుకో దమ్ముంటే సవాల్ చేస్తూ ఉన్నా డిపాజిట్ తెచ్చుకో హుజరాబాద్ ఎన్నికల్లో నీ కాంగ్రెస్ పార్టీకి నీకు దమ్ముంటే నీకు చీమనెత్తులు ఉంటే నువ్వు మనిషివి అయితే తెచ్చుకో ఛాలెంజ్ చేస్తూ ఉన్నా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో హుజరాబాద్లో నీకు డిపాజిట్ వస్తుందా రా తెలుసుకుందాం హుజరాబాద్లో వాళ్ళ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలన్నీ ఆలోచిస్తూ ఉన్నారు దళిత బంధువులు విమర్శిస్తారు నిన్న సభలు మీరు ఇన్నేళ్ళు 70 ఏళ్ళకు పైగా మీరేం చేయలే ఏం చేసిరు కాంగ్రెస్ పార్టీ దళితులకు మమ్మల్ని చూస్తే ఓట్లేసే యంత్రాలుగా మమ్మల్ని చూసిరు దళితులను తప్ప మా ముఖాలు చూస్తే ఓట్లే కనబడ్డాయి తప్ప మేము ఎన్నడన్నా మీకు మనుషులే కనబడ్డామా మా దళిత వాడలు ఎన్నడన్నా మీరు వచ్చిర్రా నిద్రలు చేసిర్రా ఉన్నారా మా ప్రజలతోని మా ప్రజల కష్టాల్లో కన్నీళ్ళల్లో పాలు పంచుకున్నారా మా ఇళ్ళు గట్లనే ఉన్నాయి మా జీవితాలు గట్లనే ఉన్నాయి మా ఊర్లు గట్లనే ఉన్నాయి మా బస్తీలు గట్లనే ఉన్నాయి మా వాడకట్టలు గట్లనే ఉన్నాయి 70 ఏళ్ళకు పైగా దగ్గర 7 దశాబ్దాలకు పైగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కువ సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది నీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది నీ కాంగ్రెస్ పార్టీ నినాదాలు ఇచ్చారు గరీబీ హఠావు అన్నారు ఏమైంది ఇంకా గరీబీ ఘటన ఎందుకున్నాయి నా దళిత వాడల్లో సమాధానం చెప్పు బిడ్డ ఇవాళ మైకు దొరకంగానే కుక్క లెక్క మొరగంగానే కాదు మాట్లాడంగానే కాదు మొత్తుకోగానే కాదు
చెప్పు గరీబీ హటావో నినాదం ఎప్పటిది ఇప్పటికి మరి దళిత వాడలు గట్టని ఎందుకున్నాయి దళిత బస్తీలు గట్టని ఎందుకున్నాయి సమాధానం చెప్పు ఎస్సీల కోసం ఇన్ని పథకాలు చేస్తాం అన్ని చేస్తాం అన్నారు కదా ఏం చేసిర్రు చేస్తే మార్పేది ఇవాళ ఇంకా మేము దళిత వాడలు పట్టి పోతే మాకు ఇల్లు కావాలని ఎందుకంటున్నారు మా పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఎందుకంటున్నారు మా కాళ్ళ మీద మేము బతుకుతాం మాకు ఏదైనా సాయం చేయరు ప్రభుత్వ పరంగా ఎందుకంటున్నారు ఇవాళ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాదా దళితుల్ని వంచించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా దళితులు ఇన్నేళ్లు వెనుకబడడానికి కారణమైంది ఏం పథకాలు తెచ్చిర్రు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు ఏం సంక్షేమం చేసిర్రు దళితుల కోసం దళితులను ఓట్లేసే యంత్రాలను చూసిర్రు దళితులను మీరు కేవలం ఓట్ల కోసమే దళిత వాడలకు పోయినారు తప్ప ఎన్నడూ కూడా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దళిత వాడలకు పోయింది లేదు దళితుల కోసం పనిచేసింది లేదు మీ కాంగ్రెస్ పార్టీ నువ్వు నిన్న మాట్లాడుతున్నావు దళితుని రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ దళితుని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ దళితుని హోంమంత్రిని చేసింది కాంగ్రెస్ ఎవరిని ఏం చేస్తే మాకేందయ్యా మా గుడిసెలు మారినాయా మా బతుకులు మారినాయా మా యూత్ పోరాలకు ఉద్యోగాలు వచ్చినాయా మా ఆడబిడ్డలు సగర్వంగా బతుకుతున్నారా మా ఊళ్ళు గొప్పగా ఉన్నారా ఇదే నీ కాంగ్రెస్ ఇన్నేళ్ళు పరిపాలించింది కదా ఈ దేశంలో ఇంకా ఉన్నావు లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ దేశంలో ఏం మార్పు వచ్చింది దళితుల జీవితాల్లో ఆడబిడ్డలను రేప్ చేసి ఎందుకు ఇంకా చంపుతున్నారు ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పెళ్లిళ్ళు చేసుకొని ఊరేగింపులు తీసుకుంటే ఎందుకు నా దళిత బిడ్డలు కాల్చి చంపబడుతున్నారు ఇంకా ఈ దేశంలో గొప్ప మార్పు తెచ్చుంటే గొప్పగా సమాజంలో మార్పు జరిగి ఉంటే పరివర్తన వచ్చుంటే నీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులను చేసినాయి కదా రాష్ట్రపతులను చేసినాయి కదా హోంమంత్రులను చేసినాయి కదా రాష్ట్రంలో మంత్రులను చేసినాయి కదా మరి దళితుల జీవితాల్లో ఎందుకు మార్పు రాలే సమాజంలో ఎందుకు పరివర్తన జరగలే ఆర్థిక స్థితిగతుల్లో ఎందుకు మార్పు రాలే ఎదుగుదల రాలే ఆర్థిక స్థిరత్వం రాలే సామాజిక భద్రత ఎందుకు రాలే సామాజిక వివక్ష ఎందుకు పోలే దీనికి సమాధానం చెప్తాను ఉందని ఎవరు సమాధానం మీరు కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు అయినారు దళితుల పేరు మీద నీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ముఖ్యమంత్రులు కావచ్చు నీ కాంగ్రెస్ పార్టీ పార్టీలో నీ హయాంలో నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో కొంతమంది మంత్రులు కావచ్చు కానీ మా దళితుల స్థితిగతుల్లో మార్పేడు వచ్చింది ఆ మార్పు కోసము సమూలమైనటువంటి ప్రక్షాళన దిశగా ఇవాళ కేసీఆర్ నడుముగట్టిండు దాంట్లో భాగమే దళిత బంధు పథకం ఇది చూసి మీకు బాధ ఇది చూసి మీకు గుండెదడ